నమస్తే నేను యామిని వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. దేశవ్యాప్తంగా నూతన వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమాన్ని సిపిఐ సిపిఎం కుద్బలపూర్ మండల సమితి ఆధ్వర్యంలో షాపూర్ నగర్ మార్కెట్లో బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాపూర్ నగర్ మెయిన్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేసురత్నం యూసుఫ్, సిపిఎం జిల్లా నాయకులు లక్ష్మణ్, సిపిఐ మండల కార్యదర్శి ఉమామహేష్ ను మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ నేడు రైతులను నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పండిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ పెద్దలకు ఊడిగించేస్తూ సద్దులు కడుతుందని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఏడిపిస్తూ రైతు ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణమవుతుందని, ఢిల్లీలో రైతులు తీవ్ర చలిని సైతం తట్టుకుంటూ ఉద్యమం చేస్తున్నారని, మనకు తిండి పెట్టే రైతన్నలు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలపాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందన్నారు. భారత్ బంద్కు అన్ని వర్గాల వారు సహకరించాలని, ఇది కేవలం ఆరంభమేనని, వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కె స్వామి, అధ్యక్షులు హరినాథ్, సిఐటియు నాయకులు బీరప్ప, దేవానందం, జన విజ్ఞాన వేదిక నాయకులు వరప్రసాద్, టీఎస్యుటీఎఫ్ నాయకులు జయసింహారెడ్డి, సిపిఐ నాయకులు ప్రవీణ్, రాములు, నరసయ్య, సదానందం, బుష్ వెంకటేష్, సుధాకర్, ఏఐటీయూసీ నాయకులు కరుణాకర్, సత్యనారాయణ, చంద్రయ్య, మల్లేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసే పద్ధతుల్లో మూడు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల్లో ఏముందంటే ఎవరైనా ఎంతైనా స్టాక్ పెట్టుకోవచ్చు, నో లిమిట్. అంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళకు ముందే మోడీ గారికి వాళ్ళకి అగ్రిమెంట్ అయింది, మేము ఎంతైనా స్టాక్ పెట్టుకోవడానికి చట్టం చేయండి అని చెప్పి చెప్పారు. ఆ పద్ధతిలో ధాన్యాలను కొన్ని విపరీతంగా స్టాక్ పెట్టడం వల్ల మార్కెట్లో ధాన్యం కొరత ఏర్పడి మొత్తం సామాన్య ప్రజానికానికి కూడా ధరలు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. రైతు అనేక అప్పులు చేసి పంటలు పండిస్తాడు కాబట్టి ఆ రైతు కళ్ళంలోనే ధాన్యం అమ్ముకోవాలి. కానీ మోడీ గారు ఏం చెప్తున్నాడు, ఎకరం పొలం ఉన్న రైతు కూడా మొత్తం విదేశాలకు అమెరికా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చంట, దేశంలో మొత్తం ఎక్కడైనా అమ్ముకోవచ్చంట, అంత కెపాసిటీ రైతుకు ఉన్నదా అనేది మోడీ గారిని అడుగుతున్నాం. ఇది కేవలం రైతుల కోసం తీసుకొచ్చిన చట్టాలు కాదు, కార్పొరేట్ శక్తులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ లాభాలు సంపాదించడానికి అటు రైతులు పొట్టగొట్టడం, ఇటు సామాన్య ప్రజానికం పొట్టగొట్టేటటువంటి పద్ధతుల్లో ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు పూర్తిగా రద్దు చేయాలి. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్కు ప్రకటన ఇవ్వడం ఒక గొప్ప సూచిక. ఇవాళ నూతన వ్యవసాయ బిల్లులో అసలు రైతులు ఏం కోరుకుంటున్నారు? రైతులు కోరుకున్నది ఏందనంటే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతులు కోరుకుంటున్నది ఏందనంటే పంట సాయం చేయాలని. కానీ అవి రెండు పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఒడిగడం చేసే విధంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు, దానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదు అని చెప్పడం చాలా మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులు ప్రజలు కోరుకుంటున్నటువంటి నూతన వ్యవసాయ బిల్లులను బేషరత్తుగా ఉపసంహరించుకొని వారికి గిట్టుబాటు ధర కల్పించాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్నో చట్టాలు పోరాటాలు చేసి సంపాదించుకున్న ఈ చట్టాలను ఈ మోడీ సర్కారు వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మీరు చట్టాలన్నీ రద్దు చేస్తారంటే కార్మిక చట్టాలే కానీ రైతులే కానీ ఎవరు ఊరుకునేది లేదు. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను ఈ రోజు వచ్చి మీరు ఏదో మరి ఉద్ధరిస్తారని మేము అనుకుంటే ఉన్నాయని మేము చట్టాలన్నీ మేము పోరాటం చేసి సాధించుకున్న చట్టాలు మీరు వచ్చి రద్దు చేయాలి. ఆ బంద్లో భాగంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో బంద్లో పాల్గొనడం అనేది జరిగింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులని, రైతుల యొక్క పండించిన పంటని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించకపోగా ఈరోజు రైతు చట్టాల పేరుతోటి
बड़ा बड़ा पेट్టుబడిదార్ కార్పొరేట్ శక్తులకి మొత్తం కూడా వ్యాపారాన్ని రైతుల యొక్క భూముల్ని కట్టబెట్టడం కోసం రైతు వ్యతిరేక చట్టాల పేరు మీద ఈ రోజు బిల్లులు తీసుకొచ్చి దొంగ చాటుగా పార్లమెంట్ సభ్యుల్ని భయప్రాంతులను చేసి బిల్లుల్ని ఆమోదించుకునేటట్టు చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే వ్యాపార బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా బంధు జరుగుతా ఉంది. ఇప్పటికైనా సరే రైతులు గత 10 రోజుల నుంచి ఢిల్లీ శివార్లలో మొత్తం కూడా పిల్ల పాపలతోటి మొత్తం కూడా కుటుంబాలు వచ్చి రోడ్డు మీద పడితే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకుండా ఈ ప్రభుత్వం నియంత్రణత్వంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ఈ రోజు మొత్తం కూడా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను గనక ఈ బంద్ తర్వాత గనక ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే గనక పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మర్చిపోయి పెద్ద పెద్ద కంపెనీలలో బాగుపడాలని వాళ్ళు ఆశలు పెంచుతున్నారు. పేదవాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. కరోనా వచ్చింది, నిన్న మొన్న ఒక పేపర్ నుండి ఇప్పటిదాకా మా కామ్రేడ్స్ అందరు మాట్లాడారు. మోడీ గారికి ఏమాత్రము బుద్ధి జ్ఞానం ఉంటే కనీసం రైతే రాదని అన్నారు. పాత జై కిసాన్ జై జవాన్ ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు? ఆ రోజులలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు రైతులకే ఆదరణ చేసిరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్లకు అంబానీ వాళ్ళకి ఎన్ని అబద్ధాలు ఆడిండో ఈ చట్టాలను వాళ్ళకు అనుకూలంగా తీసుకొస్తున్నారు. ప్రియమైన సోదరులారా, మీ అందరికీ మన